చిన్న ఎగ్జాంపుల్, కరెంటు. కరెంటు తెలుసు కమ్మ మనకి. ఒకళ్ళింట్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు, ఇల్లు మొత్తం కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. దాంట్లో ఫ్యాన్లు పెట్టారు, ఏసీలు పెట్టారు, లైట్లు పెట్టారు, వాషింగ్ మిషన్ ఉంది, మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, గీజర్ ఉంది, అన్ని రకాల ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా పెట్టారు. వైరింగ్ చేశారు, వైరింగ్ కూడా చేశారు, వైరింగ్ చేశారు. అయితే అన్ని స్విచ్లు వేశారు, ఎన్ని చేశారు కానీ అన్ని స్విచ్లు వేశారు, కానీ ఫ్యాన్ తిరగట్లేదు, లైట్ వెలగట్లేదు, మిక్సీ తిరగట్లేదు, టీవీ రావట్లేదు, ఏమీ రావట్లేదు. వాడు పిల్లగాడిని పిలిచాడు, ఏమి రా, ఏమీ వెలగట్లేదండి, ఏమి పని చేయట్లేదు అన్నాడు. ఏమన్నీ అన్ని పనిగా చేయాలి కదండి అని ఇన్ని అన్ని అలంకరించారు. కానీ వీటన్నిటికి కూడా పవర్ సప్లై అయ్యేటువంటి ఆ మెయిన్ వైర్ ఏదైతే ఉండదో, ఆ మెయిన్ వైరు దానికి కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు మెయిన్ వైర్ కనెక్ట్ చేశారు, మెయిన్ వైర్ ఎప్పుడైతే కనెక్ట్ చేశారో ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది, మిక్సీ ఆడుతుంది, టీవీ వస్తుంది, గీజర్ పనిచేస్తుంది, వాషింగ్ మిషన్ పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి. ఇవన్నీ దేంతో పనిచేస్తున్నాయి? కరెంటుతో పనిచేస్తుంది. ఓకే, ఇది అర్థమైంది. ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోతే ఇవన్నీ ఆగిపోతున్నాయి, మళ్ళీ కరెంట్ వస్తే ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఓకే, ఇది అర్థమైంది కదా? ఇది అర్థమైంది. కరెంట్ ఎక్కడి నుంచి రావాలా? ట్రాన్స్ఫార్మర్లో నుంచి రావాలా. ఎక్కడి నుంచి వస్తుంది? మన ఇంట్లో తయారు చేస్తున్నాం మేము ఓన్గా కరెంటు. ఏం శివపార్వతి గారు, మీ ఇంట్లో ఏమైనా కరెంట్ చేస్తారా? లేదుగా, ట్రాన్స్ఫార్మర్ నుంచేగా రావాల్సింది. అమ్మయ్య, ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంట్ రావాలా? ట్రాన్స్ఫార్మర్లోకి ఎక్కడి నుంచి వస్తుంది? సబ్స్టేషన్లో నుంచి వస్తుంది. సబ్స్టేషన్కి ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ హౌస్లో నుంచి వస్తుంది. పవర్ హౌస్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళలో నుంచి వచ్చింది. అర్థమైందిగా అమ్మయ్య? నీళ్లలో నుంచి పవర్ హౌస్లోకి వస్తే, పవర్ హౌస్లో నుంచి సబ్స్టేషన్కి వస్తే, సబ్స్టేషన్లో నుంచి ట్రాన్స్ఫార్మర్కి వస్తే, ట్రాన్స్ఫార్మర్లో నుంచి మన మెయిన్లోకి వస్తుంది, మెయిన్లో నుంచి ఇంటి మొత్తానికి వచ్చింది. అంటే మన ఇంట్లోకి రావాలంటే బయట నుంచి తీసుకుంటున్నాం పవర్. ఇక్కడ మన ఇంట్లో డైరెక్ట్గా లేదు, బయట నుంచి ఇంట్లోకి తీసుకుంటున్నాం పవర్ని. ఓకే, ఇది అర్థమైంది కయ్యా? పవర్ అనేటువంటిది ఇంట్లో లేదు, బయట నుంచి తీసుకుంటున్నాం. ఓకే అమ్మయ్య, ఇది ఒకటి అర్థమైంది. అంటే మూలాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం అంటున్నా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక ఆయన నిల్చున్న ఆయన అలా కుప్పకూలిపోయాడు, కుప్పకూలిపోయాడు అని చెప్పి పెద్ద మనుషులు నాలుగు రోజు పట్టుకొని చూశారు. ఒక ఆయన ఇక్కడ పట్టుకొని చూసిండు, ఏమన్నాడు ఆయన? నాడి కొట్టుకోవటం లేదు, పల్స్ లేవు, పల్స్ నిల్, పల్స్ స్టాప్. ఇంకొక ఆయన చేసింది ఏం చేసిండే, ముక్కు కాడ ఏలు పెట్టి చూసిండు. ఏమని అర్థం? ముక్కు కాడ ఎందుకు పెడతారు? గాలి నడుస్తుందా లేదా అని చూసిండు. గాలి నడవట్లేదు, ప్లస్ పల్స్ లేవు, నాడి ఆగిపోయింది. గుండె కాడ చెవు పెట్టి చూసిండు, గుండె ఆగిపోయింది, గుండె పనిచేయట్లేదు, ముక్కులో నుంచి గాలి లోపలికి వెళ్ళట్లేదు, నాడి పనిచేయట్లేదు. ఏమిటి అర్థం? ఏమైందని అర్థం? వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? వెళ్ళిపోయాడు అంటే చనిపోయాడు. చని అంటే వెళ్ళి, చని అంటే వెళ్ళి పోవటం, వెళ్ళిపోయాడు అని అర్థం. సరే, ఎక్కడికి వెళ్ళాడు అన్నది ఏలిన వాళ్ళు ఇష్టం. మనకేం తెలుసమ్మా? ఇప్పుడు ఏలిన వాళ్ళు అందరూ ఏడికి వెళ్తున్నారు, మనకి చెప్పేస్తున్నారా? ఏడికి వెళ్ళాడు అనేది మనకి చెప్పరు, వెళ్ళాక వాళ్ళు ఇష్టం ఏడికి వెళ్తారో. మరి వాళ్ళ ప్లానింగ్ ఏముంటుందో? ఇప్పుడు మనం ఇంటికాడి నుంచి గుడికాడికి రావాలని బయలుదేరి మనం అనుకోమ్మా, మన ప్లానింగ్ ఎలా ఉంది? గుడికి రావాలనే ప్లానింగ్ ఉంది కాబట్టి గుడికి వచ్చును. అంటే మనం ఇంట్లో నుంచి వచ్చేప్పుడు మన ప్లానింగ్ ఎలా ఉందో ఆ ప్లానింగ్ ప్రకారం మనం వెళ్తాం. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్లానింగ్ లేకుండా వెళ్తారంటారా? ప్లానింగ్ లేకుండా అయితే ఎవరు వెళ్ళరమ్మా? ఏదో ఒక ప్లాన్ ప్రకారమే వెళ్తారు వెళ్ళేవాళ్ళు. సరే, ఏడికి వెళ్తారన్నది వాళ్ళ ఇష్టం. ఓకే, ఇప్పుడు ఇందులోకి ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చింది అనుకుందాం.
ఇప్పుడు ఇందాకేమనుకున్నాం, కరెంట్ అనేటువంటిది బయట నుంచి ఇంట్లోకి తీసుకున్నాం, కరెంట్ అనేటువంటి దాన్ని బయట నుంచి ఇంట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఆత్మ అనేటువంటి దాన్ని కూడా ఒకవేళ అర్థం కావడం కోసం చెప్తున్నాం. ఇప్పుడు బయట నుంచి లోపలికి తీసుకున్నాం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు లోపల లేదు, లోపల లేదు, గురువుగారు లోపల లేదని మీకెవరు చెప్పారన్నాడు, లోపల లేదని నేనన్నా, పడిపోయిన ఆయన పట్టుకొని లోపల ఆయనకి ఆత్మ లేదు అని అన్నాం అనుకోండి, మీకెవరు చెప్పారన్నాడు. ఇప్పుడు ఆత్మ ఉంటే ఏం జరుగుద్ది, లేకపోతే ఏం జరుగుద్దో మనకు తెలుసు. లోపల ఉంటే ఏం జరుగుద్ది, లేకపోతే ఏం జరుగుద్ది? ఒక ఆయన చూస్తూ ఉన్నాడు అనుకోండి, లోపల ఉన్నట్టు గుర్తే కదా, అవునా కాదమ్మా? ముక్కు కాడ ఏలు పెట్టామనుకోండి, గాలి వస్తూ పోతూ ఉంది, తెలుస్తుంది కదా. తలకాయ ఇట్లట్లా ఊపుతున్నాడు అనుకోండి, లోపల ఆయన ఉండడని అర్థమే కదా. కాలు ఇట్లా కదుపుతున్నా అనుకోండి, ఉన్నట్టు అర్థమే కదా. చెయ్యి ఊపుతున్నా అనుకోండి, అర్థమే కదా, ఉన్నట్టు తెలుస్తుంది కదా. మరి ఆయన లేకపోతే ఏమవుద్ది? కళ్ళు ఉంటాయి కానీ చూడలేవు, చెవులు ఉంటాయి కానీ వినలేడు, ముక్కు ఉంటుంది వాసన ఎరగలేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసం చేయలేడు, కాలు ఉంటుంది నడవలేడు, చెయ్యి ఉంటుంది కదపలేడు, హార్ట్ ఉంటుంది పనిచేయదు, కిడ్నీ ఉంటుంది పనిచేయదు, లంగ్స్ ఉంటాయి పనిచేయవు, లివర్ ఉంటుంది పనిచేయదు, బ్రెయిన్ ఉంటుంది పనిచేయదు, ఏవి కూడా ఫంక్షనింగ్ ఉండదు. బాడీలో ఫంక్షనింగ్ మొత్తం కూడా ఆగిపోతుంది. ఎందువల్ల ఆగిపోయింది? పవర్ సప్లై లేదు. ఇంట్లో పవర్ సప్లై ఆగిపోతే ఫ్యాన్లు, లైట్లు, మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ ఎట్లయితే ఆగిపోయినాయో, ఇంట్లో పవర్ సప్లై అయితే ఎట్లా ఆగిపోయినాయో, బాడీలో కూడా పవర్ సప్లై ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి. అమ్మయ్యా ఇప్పుడు నాకు అన్నీ పనిచేస్తున్నాయంటే పవర్ సప్లై అవుతుందని అర్థం అనే కదా. ఏ లక్ష్మి గారు, పవర్ సప్లై అవ్వట్లేదా? అవుతుందా అమ్మాయి? అవుతుందని వారు కూడా ఒప్పుకున్నారు. అర్థమైనా? ఇప్పుడు పవర్ సప్లై అవుతుంది. అయితే బాడీలోకి పవరు రిసీవింగ్ పాయింట్ ఎక్కడ? బాడీలో పవర్ని రిసీవ్ చేసుకునేటువంటి పాయింట్ ఎక్కడ, ఎక్కడికి రిసీవ్ అవుతుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్కడికి రిసీవ్ అవుతుంది, ఎక్కడికి మిగతా బాడీ మొత్తం ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఓకే, మన బాడీలోకి రిసీవ్ చేసుకోవడానికి ఎనర్జీని రిసీవ్ చేసుకునేటువంటి పాయింట్ ఎక్కడ అంటే సహస్రార చక్రం అని చెప్తారు. అది మాడు దగ్గర ఉంటుంది ఇక్కడ, దాని నుంచి కొంచెం కిందకి ఆజ్ఞా చక్రం అని ఉంటుంది, అక్కడికి వస్తుంది ఎనర్జీ, అక్కడ మనసు బుద్ధిపు ఉంటాయి. ఇంకా కిందికి వస్తే విశుద్ధి చక్రం, అనాహత చక్రం, మణిపూరక చక్రం, స్వాతిష్టాన చక్రం, మూలాహార చక్రం అని చెప్పి మిగతా ఉండేటువంటి చక్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన కంటికి కనిపించేటువంటివి కావు, ఇవి సూక్ష్మ శరీరంలో ఉంటాయి, అత్యంత సూక్ష్మంగా మన సూక్ష్మ శరీరంలో ఉంటాయి, స్థూల శరీరంలో ఉండేవి. మళ్ళా మీరు బ్రహ్మంగారు సినిమా చూసే ఉంటారు, చూసారమ్మా లేకపోతే చూడండి ఒకసారి. బ్రహ్మంగారు తారకాయోగాన్ని, షట్చక్ర సాధనా విధానాన్ని వాళ్ళ శిష్యులకు బోధిస్తూ ఉంటే కక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి చెట్టుచాట నుండి వింటాడు. చెట్టుచాటను ఉండి విని మనలో చక్రాలు ఉన్నాయంట, ఆ చక్రాలయందు దేవతాశక్తులు ఉన్నాయని చెప్పి ఇంటికి వెళ్ళి భార్యను కోసి చూసిండు. భార్య పేరు ముత్తమ్మ, ముత్తో ఏదో ఉంటుంది, ముత్తో ఏదో ఉంటుంది అనమాట. ఆవిడ కోసి చూస్తారనమాట ఒక్కొక్క పాటలో. మూలాధార చక్రంలో గణపతి ఉన్నాడా లేడా కనిపించలేదు, స్వాధిష్టాన చక్రంలో బ్రహ్మదేవుడు, మణిపూరక చక్రంలో విష్ణుదేవుడు, అనాహత చక్రంలో రుద్రుడు, అర్థమైందమ్మా, విశుద్ధి చక్రంలో ఈశ్వరుడు, ఆజ్ఞా చక్రంలో సదాశివుడు, ఇట్లా చూస్తే ఎక్కడా కనిపించదు ఆయనకి. మళ్ళీ బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళిండు, అయ్యా నా భార్యను చంపుకున్నా, నువ్వే దేవుళ్ళు లోపల ఉన్నారని చెబితే నేను వెళ్ళి నరికి చూసా ఏడా కనపడలేదని అంటాడు. మనం కూడా అంటాం కదా, భగవద్గీతలో లేకపోతే శాస్త్రంలో చదువుకుంటే ఇవన్నీ ఉన్నాయని అందులో రాసి ఉంటుంది, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా సహస్రారం ఉన్నాయని అందులో రాస్తారు. మనం వెళ్ళి MRI స్కానింగ్ తీసుకుంటాం, ఏ చక్రం కనపడదాడా? ఎక్స్రే తీసుకున్నాం, ఏ చక్రం కనబడదు. మరి దాంట్లోనే ఉన్నాయని చెప్పారు, ఎక్స్రే తీసుకుంటే ఏం కనబడటంలా, మరి ఎందుకు కనిపించదు? ఉంటే కనబడాలిగా. ఏం గుప్తా గారు, ఉంటే కనబడాలిగా, మరి స్కానింగ్లకే అందట్లేదా, MRI స్కానింగ్ కూడా అందలేదా? అంటే ఏంటి అర్థం అంటే అవి ఉన్నాయి కానీ మన యొక్క స్థూల శరీరంలో లేవు. ఎక్కడ లేవవి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి?
సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. అవి సూక్ష్మ శరీరంలో ఉంటే వాటి శక్తి మన స్థూల శరీరంలో ఉన్నటువంటి గ్రంథులలోకి ప్రసరిస్తుంది. మనకి అడ్రినల్ గ్లాండ్ అని కానీ, ప్యాంక్రియాసు, థైమస్సు, థైరాయిడ్, పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్ అనేటువంటి గ్రంథులు ఉంటాయి మనలో. మనలో ఉండేటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి మన స్థూల శరీరంలో ఉన్నటువంటి గ్రంథులలోకి ప్రసరితం అయితే మళ్ళీ ఆ గ్రంథులలో ఉండేటువంటి ఆ శక్తి మళ్ళీ మన స్థూల శరీరంలో ఉన్నటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, హార్టు, లంగ్స్ వీటిల్లోకి ప్రసరితమై మన యొక్క శరీరాన్ని నడిపిస్తుంది. ఓకే, పవర్ ఎలా పనిచేస్తుంది మనలో కంటే నుంచి సహస్రార చక్రంలో నుంచి లోపలికి వచ్చి సూక్ష్మ శరీరంలో నుంచి, గ్రంథుల్లో నుంచి స్థూల శరీరంలోకి ప్రసరితమై శరీరం మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది, క్రియావంతం చేస్తుంది, చైతన్యవంతం చేస్తుంది. మరి దీన్ని ఎలా చూడాలి? చూడరా, మరి పవర్ని చూడరామ్మ, మీరు చూడాలా వద్దా? అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతాడు, పరమాత్మ నీ యొక్క విశ్వరూపాన్ని, నీ యొక్క చైతన్యాన్ని, ఈ విశ్వమన్నంతటా వ్యాపించి ఉన్నటువంటి నీ యొక్క స్వరూపాన్ని నాకు దర్శింపచేయి అంటాడు. ఫస్ట్ నీ స్వరూపాన్ని దర్శింపజేయి అంటాడు. నీ స్వరూపాన్ని దర్శింపజేయంటే నేను కనపట్టలేదా, ఎంత ఎత్తున్నానో ఎంత పడుకున్నానో కనపట్టలేదా అన్నాడు. ఓ స్వామి, ఈ పాంచభౌతికమైనటువంటి రూపం కాదు, వ్యక్తమయ్యేటువంటి ఈ రూపం కాదు నాకు కావాల్సింది, అనంతముగా అవ్యక్తమై వ్యాపించి ఉన్నటువంటి నీ యొక్క విష్ణు స్వరూపము, విష్ణోహో వ్యాపక శైలత్వ, విష్ణు సహస్రనామాల్లో చెప్పినటువంటి రెండో నామము విష్ణుతత్వము అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని నాకు దర్శింపచేయి పరమాత్మ అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతాడు. అయితే అర్థమైంది అమ్మా? అడిగితే 11వ అధ్యాయంలో 8వ శ్లోకం, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ఖాళీ ఉంటే. నతుమాం శక్యసే ద్రష్టు మనే నైవ స్వ చక్షుష దివ్యం దదామితే చక్షుః పశ్చిమే యోగమేశ్వరం. నతుమాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుష. ఓ అర్జున, అట్టి నా యొక్క అవ్యక్తమైనటువంటి ఆ యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని నీవు మాంసమయ నేత్రముల చేత దర్శింపలేవు. పరమాత్మ క్లారిటీ చెప్పారమ్మా, నాకు దేవుడు కనపడలేదు, దేవుడు కనపడలేదని కనపడ్డాము, అందరికీ కనిపించేటువంటి వాడు కాదు. అందుకే పరమాత్మ చెప్తున్నారు, నీ యొక్క భౌతికమైనటువంటి మాంసమయ నేత్రముల చేత నన్ను నీవు దర్శింపజాలవు. మరి ఎలా దర్శించాలి స్వామి? నాకేం, నిన్ను చూడాలని కుతూహలంగా ఉంది, నిన్ను తెలుసుకోవాలని, నిన్ను దర్శించాలని నాకు బాగా ఉంది, ఎలా 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 అని చెప్తుంటే అప్పుడు చెప్తాను, దివ్యం దదామితే చక్షుః పశ్యమే యోగమేశ్వరం. దివ్యం దదామితే చక్షుః, ఓ అర్జున, సర్వమునందు వ్యాపించి ఉన్నటువంటి నా యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఏం కావాలి నీకు అంటే దివ్య చక్షువు కావాలి. ఏం కావాలి? జ్ఞాననేత్రం కావాలి. తరుణ్ ఐ అంటారమ్మా, ఇప్పుడు యోగాలో ఎక్కువ వాడుతున్నారన్నమాట యోగ మాస్టర్స్ అందరూ, ఏమన్నా థర్డ్ ఐ అంటారన్నమాట, మూడవ కన్ను, మూడవ కన్ను తెరుచుకోవాలట, జ్ఞాన నేత్రము అన్నారు. భగవద్గీతలో పరమాత్మ దాన్ని ఏమన్నారు? దివ్య చక్షువు అన్నారు, దివ్య చక్షువు అన్నారు. అమ్మయ్యా, ఒక క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చింది? మూడో కన్ను తెరుచుకుంటే చూడొచ్చట, దైవాన్ని చూడాలంటే ఏం కావాలన్నారు? జ్ఞాన నేత్రం, దివ్య చక్షు ఉంటే చూడొచ్చు అన్నారు. అమ్మ, ఒక క్లారిటీ వచ్చింది అమ్మ. ఇక పోదాం వాడిని మార్కెట్కి, షాపింగ్ మాల్కి పోదాం. దేనికి? ఆ మూడో కన్ను తెచ్చుకోవడం కోసం. అది ఉంటే చూడొచ్చు అన్నారు కదా. ఆ బిడ్స్ని అమ్ముతారంట, కోటీలో కూడా అమ్ముతారంట, బేగం బజార్లో అయితే కోకొల్లలకు అమ్ముతారేమో, అమ్ముతారేమో, మరి గుప్తా గారికి బాగా తెలుసు, బిజినెస్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్, బిజినెస్ మ్యాగ్నెట్ వారు, వారికి తెలుస్తుంది. అమ్మ, బేగం బజార్ పోతే దొరుకుద్దా? పోనీ అమీర్పేట, పంజాగుట్ట, లేదా కూకట్పే, కేపిహెచ్బిలో దొరకవచ్చు, కేపిహెచ్బిలో ఏమన్నా దొరకవచ్చు. అక్కడ అమ్మరా, జ్ఞాననేత్రం అమ్మరా, థర్డ్ ఐ అన్నారు, అది ఉంటే చూడొచ్చట. ఎవరిని? విశ్వం విష్ణుహో వ్యాపకశీలత్వ, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు స్వరూపాన్ని, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దైవాన్ని ఎలా చూడొచ్చు?
జ్ఞాన నేత్రము ద్వారా. అదే చెప్తున్నారు 4వ అధ్యాయంలో 33వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రేయాంద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం భారద జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్చున, ప్రపంచంలో నన్ను పొందడం కోసం, నా గురించి తెలుసుకోవడం కోసం చేయబడేటువంటి ప్రయత్నాలన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటి ప్రయత్నం ఏమిటా ప్రయత్నం? జ్ఞానము ద్వారా తెలుసుకోవటం. ఈజీ ప్రాసెస్. మమ్మ జ్ఞానం ద్వారా తెలుసుకోమన్నారు, మరి అదెంత కష్టంగా ఉంటుందో. సూర్యకుమార్ గారు జ్ఞానం ద్వారా తెలుసుకోమన్నారు, అది ఎంత కష్టంగా ఉంటుందో. వా అమ్మ ఎంత కష్టంగా ఉంటుందో అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇదేంటది? చింతకాయ కదా, చింతకాయ ఏనమ్మా? చెప్పండి గట్టిగా. రెడ్డి గారు మీరు చెప్పండి, బాలరెడ్డి గారు చెప్పండి, ఇదేంటది? పెన్ను. ఇది పెన్ను అని తెలుసుకోవడానికి ఏమైనా కష్టపడమమ్మా? ఏమైనా కష్టం ఉందా? నిజమా? కష్టపడలేదా మీరు? అమ్మయ్య అంటే ఇది పెన్ను అని తెలుసుకోవడం కోసం కష్టపడలేదు. ఇది వంకాయ అవునా? వంకాయ అమ్మా. ఇది భగవద్గీత. మరి దీన్ని తెలుసుకోవడం కోసం ఏమైనా కష్టపడ్డామా మనం? లేదా కష్టపడలేదా మీరు? ఏం కష్టపడలేదా? అంటే ఇది పుస్తకం అని తెలుసుకోవటం ఎంత తేలికు, ఇది పెన్ను అని తెలుసుకోవటం ఎంత తేలికు, ఇది పెన్ను అని తెలుసుకోవడం ఎంత తేలికు, దైవాన్ని తెలుసుకోవడం కూడా అంతే తేలిక. దైవాన్ని గురించి తెలుసుకోవడం కూడా అంతే తేలిక. శ్రేయాంద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప అనే పరమాత్మ చెప్పినటువంటి దాని యొక్క అర్థం అదే అనమాట. అంటే పరమాత్మను జ్ఞానము ద్వారా తెలుసుకోవడం తేలిక, జ్ఞానం ద్వారా తెలుసుకోవడం ఈజీ ప్రాసెస్. ఈజీ ప్రాసెస్ అయితే మరి ఇంత తేలికైతే ఎందుకు తెలియబట్టలేదు? ఇప్పుడు పుస్తకాన్ని తెలుసుకున్నంత, పెన్నును చూసినంత తేలిగ్గా, ఇంత తేలికైతే మరి అందరికీ దైవం ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? జ్ఞాన నేత్రం లేకపోవటం చేత, జ్ఞానము లోపించటం చేత. జ్ఞానం ఉంటే తెలుసుకోగలుగుతారు, జ్ఞానము లేకుంటే తెలుసుకోలేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తామా, ఎప్పుడు వినేది? ఒక చోట 3 గ్లాసులు ఉన్నాయి, 1 గ్లాసులు 3 నీళ్లు పోస్తున్నాయి, 3 నీళ్లు పోస్తున్నాయి. చూడటానికి 3 ఒకే విధంగా ఉన్నాయి, చూడటానికి 3 ఒకే విధంగా ఉన్నాయి. ఒక ఆయన వచ్చాడు, కొంచెం తాగాడు, ఎలా ఉన్నాయి అంటే తీయగా ఉన్నాయి అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకో గ్లాస్ ఇచ్చాడు, ఎలా ఉన్నాయంటే ఉప్పగా ఉన్నాయి అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకో గ్లాస్ ఇచ్చాడు, ఎలా ఉన్నాయంటే కొంచెం ఉప్పగా కొంచెం తీయగా ఉన్నాయని చెప్పాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకో గ్లాస్ ఇచ్చాడు, ఎలా ఉన్నాయంటే చప్పగా ఉన్నాయి అన్నాడు. ఒక దాంట్లో ఎలా ఉన్నాయి? తీయగా ఉన్నాయి. ఒక దాంట్లో ఉప్పగా ఉన్నాయి. ఒక దాంట్లో కొంచెం తీపి కొంచెం ఉప్పగా ఉంది, ఇంకో దాంట్లో చప్పగా ఉన్నాయి. 4 గ్లాసుల్లో నీళ్ళు 4 రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎలా తెలిసింది? చూస్తే ఎలా ఉంది? కంటితో చూసినప్పుడు ఒక విధంగా ఉంది, 4తో రుచి చూసినప్పుడు ఒక విధంగా ఉంది. అంటే అన్నీ కూడా కంటికి కనిపించేటువంటి, ఇప్పుడు సపోజ్ ఉదాహరణ, గ్లాసుల్లో ఉన్నటువంటి రుచిని మనం కంటితో చూసి చెప్పగలిగామా? ఎలా చెప్పగలిగాం? 4 ద్వారా. అంటే 4 లోపల ఉండేటువంటి జ్ఞానం. ఇంకా తేలిక అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ చేస్తామా? అంటే తత్వమసి అర్థం ఎలా చెప్పారు? అహం మనకి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎలా చెప్పారు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తా. మన శరీరంలో ఏది ఉంటే చెవుల ద్వారా శబ్దాలు వినగలుగుతున్నామో, ఏది ఉంటే నేత్రాల ద్వారా రూపాలను చూడగలుగుతున్నామో, ఏది ఉంటే ముక్కు ద్వారా వాసన ఎరగలుగుతున్నామో, ఏది ఉండటం ద్వారా 4 ద్వారా రుచయలగలుగుతున్నాము, ఏది ఉండటం ద్వారా చర్మము ద్వారా స్పర్శను ఎరగగలుగుతున్నాము. అంటే లోపల ఏ శక్తి ఉండటం ద్వారా శబ్దాలు స్పర్శలు రూపాలు రుచులు వాసనలు ఎరగగలుగుతున్నాము
ఆ లోపల అన్నిటికీ ఆధారభూతంగా ఉన్నటువంటి ఆ తత్వము పేరు, చైతన్యము పేరు ఆత్మ అని చెప్పారు. అది ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాము, అది లేకుండా ఇవన్నీ చెయ్యలేము అని సూచించటం అనేటువంటిది జరిగింది. అది ఎక్కడున్నది? మనలోనే ఉన్నది. అది మనలోనే ఉన్నది. మనం లోపల వెతకకుండా బయట వెతుకుతున్నాం. మనం ఎక్కడ వెతుకుతున్నాం? దైవాన్ని లోపల వెతికితే చాలా తేలిక దొరుకుతారు. లోపల వెతకకుండా బయట వెతుకుతున్నారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇందాక చెప్తాను కదా, పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఒకసారి ఎలా ఉందో రివ్యూ చేద్దామని చెప్పి ఒకసారి లోకంలోకి వాళ్ళ అసిస్టెంట్ని తీసుకొని వచ్చాడు. అర్థమైందమ్మా? ఒకసారి అంటే పరమాత్మ ఏమనుకుంటున్నాడంటే, నేను ఇంత ప్రపంచాన్ని సృష్టించాను, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటుండు, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారనుకుంటుండు, మనం హ్యాపీగా ఉన్నామా? ఆయనైతే హ్యాపీగా ఉన్నామనుకుంటుండు, మనం హ్యాపీగా ఉన్నామా? సరే, వచ్చి ఒక ఆయన గారి దగ్గర అక్కడ రోడ్డు మీద ఉంటే ఆయన పిలిచారు. ఏమండి ఎవరు మీరు అన్నాడు. నేను భగవంతుణ్ణి, ఈ ప్రపంచాన్ని పుట్టించింది నేనే అన్నాడు. ఓహో, అట్లా నువ్వా పుట్టించింది? మరి నీకు హ్యాపీగా ఉందా ఈ ప్రపంచాన్ని పుట్టించడం? నేను కూడా ఏమి హ్యాపీ అండి, పళ్ళు చూడని తెత్తుపెట్టిన నాకు ఏను నాకు నచ్చనే నచ్చలేదు అన్నాడు. పళ్ళు నాకు కొంచెం ఎత్తు ఎక్కువ పెట్టిన నాకు నచ్చలేదు అన్నాడు. ఓకే, నీకు నచ్చలేదు సరే అని చెప్పి ఆయన వదిలేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిండు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళిండు. ఇంకొక ఆయన కనిపించిండు. కనిపిస్తే ఏమండి మీరు ఎవరన్నాడు. నేను దేవుణ్ణండి, ఈ ప్రపంచాన్ని సృష్టించా ఎలా ఉంది, నీకు హ్యాపీగా ఉందన్నాడు. ఏమి బాగుంటామండి, నన్ను ఇంత పొట్టండి చేస్తేవి, నా భార్య ఇంత హైట్ ఉండే నాకు అసలు నచ్చలేదు అన్నాడు. ఓహో నీకు నచ్చలేదు అన్నాడు, సరే వెళ్ళిండు. అంటే అలా వెళ్తూ ఉండండి. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే నేను ఎత్తి ఎక్కువ ఉన్నా అని ఫీల్ అవుతున్నాడు. ఒక ఆయన లావు ఎక్కువ ఉన్నాను, ఒక ఆయన నల్లగా ఉన్నానండి. ఇట్లా ఒక ఆయన ఏంటంటే ముక్కు వంకర ఉందని, ఒక ఆమె జుట్టు తక్కువ ఉందని చెప్పి రకరకాల క్లాసులు చెప్తున్నాడు. ఒక్కడే హ్యాపీగా లేడు. ఇదేందబ్బా, నేను ఇంత ప్రపంచాన్ని పుట్టించి వీళ్ళందరికీ ఇన్ని సౌకర్యాలు కల్పించదే ఇక్కడ, పంచభూతాలను సృష్టించి ఇంత హ్యాపీ ఎన్విరాన్మెంట్ సృష్టించి మీరు హ్యాపీగా ఉండరా నాయన? శతమానం భవతి శతాయు పురుష సేవేంద్రియ ప్రతిష్ఠని, 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఈ ప్రపంచాన్ని సృష్టిస్తే ఒక్కడు కూడా హ్యాపీగా లేడే అని చెప్పి ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలోకే జనాలందరూ ఆయన ఎగబడ్డాడు, జనాలందరూ ఆయన కోసం ఎగబడ్డారు. నా ముక్కు సరిచేయను ఒక ఆయన, నాకు పళ్ళు సరిచేయను ఒక ఆయన, నాకు రంగు మార్చమని, స్లిమ్గా తయారు చేయమని, హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేయమని జనాలు ఎమ్మడబడ్డారు. ఎమ్మడబడితే ఆయన వెళ్ళి కొండ మీద దాక్కున్నాడు. కొండ మీద జనాలు కొండ మీద కూడా వచ్చారు. బొమ్మ కొండకాడికి వస్తే ఏడకు కూడా వచ్చారని చెప్పి అడవిలో కూర్చున్నాడు. అడవిలోకి కూడా వచ్చారు, నది మధ్యలో పోయి నిలుచుకున్నాడు, ఆడుకొచ్చారు. ఆయన ఎక్కడికి పోతే అక్కడికి జనాలు వెళ్తున్నారట. మన ఫ్రీ సర్వీస్ అంటే ఊరుకుంటారమ్మ జనం, కాస్ట్ ఉంటే ఆలోచిస్తారా? ఫ్రీ సర్వీస్ అనేసరికి జనం అందరూ కూడా ఎగబడ్డారనమాట. ఎగరబడితే ఇక ఈసారి అసిస్టెంట్తో చెప్పాడంట, ఈసారి వీళ్ళందరూ రాకుండా ఉండేటువంటి ఒక సీక్రెట్ ప్లేస్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి మనం దాక్కున్నా అక్కడికైతే ఎవడు రాడారు. అర్థమైందమ్మా? అప్పుడు ఆ స్వామి ఒక సీక్రెట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళి అక్కడ దాక్కున్నాడంట. ఎక్కడ దాక్కున్నాడు తెలుసా? వచ్చి మనందరి హృదయాల్లో దాక్కున్నాడు. మనందరి యొక్క హృదయాల్లో ఆయన దాక్కున్నాడు. అమ్మ ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉండు. ఎవడైనా బయటికి చూస్తుండో, లోపలికి ఎవరు చూడాల? ప్రాబ్లం ఆయన ఎందుకే హ్యాపీగా ఉన్నాడు? జనం బయట, దేవుడు బయట ఉన్నాడు అనుకుంటాడు, కానీ లోపల ఉన్నాను అనుకోవటంలా. అర్థమైందమ్మా? మనకి ఇది అర్థం కావడం కోసం మళ్ళీ ఆయన కొన్ని హింట్స్ ఇచ్చాడు. నేను లోపలే ఉన్నారా, కావాలంటే ఈ హింట్స్ పట్టుకొని రాణి అని చెప్పి మనకి కొన్ని హింట్స్ ఇచ్చారు అక్కడక్కడ. మీ కఠోపనిషత్తు చదివితే ఒక జ్ఞానం అర్థమైంది. ఒక క్లోజ్ అనమాట, ఒక్కటే అంశం చెప్తారన్నమాట పరమాత్మ కఠోపనిషత్తులో ఉంటుంది. వీలైతే మీరు చదువుకోవచ్చు. అంటే దేవుణ్ణి దర్శించే దాని గురించి చెప్తారనమాట. మనం తిరుపతి వెళ్ళామనుకోండి దర్శనానికి, ఇక్కడ నుంచి హ్యారీ బరీ వెళ్తాం, ముందు దర్శించాలా, దర్శనం అయిందా లేదా, ఎంతసేపు దర్శించామన్నది కాదు ముఖ్యం. అట్లా నెట్టేస్తారు అనమాట, 30 మినిట్లోనే అలా నెట్టేస్తారు. ఆ నెట్టులోనే వస్తాం మనం, దర్శనం అయిందో లేదో కూడా సరిగ్గా తెలియదు అనమాట. దర్శనమైంది 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 అంటాడు. ఎంత దర్శనమైందో తెలియదు, దర్శనమైంది అమ్మయ్య ఇక ప్రశాంతత. ఎందుకంటే తిరుపతి వచ్చిన పని పూర్తయింది, ముందు దర్శనమైంది, లైన్లో నెట్టుకొని పోయి దర్శనమైంది అన్నాడు. చీర దర్శనానికి వెళితే వాళ్ళ మనవణ్ణి తీసుకొని పోయింది ఆ మహాతల్లి, మనవణ్ణి
తీసుకొని పోయింది. మనవని తీసుకొని పోయిన తర్వాత దేవుడి దగ్గర భాగంలోనే కళ్ళు మూసుకొని దండం పెట్టమన్నది ఆ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మ ఏమన్నది? కళ్ళు మూసుకొని దండం పెట్టమన్నది. మనవడేమనంటాడు? అమ్మమ్మ కళ్ళు మూసుకుంటే దేవుడు ఎట కనపడుతున్నాడు. కళ్ళు మూసుకుంటే దేవుడు ఎట కనపడుతున్నాడు? ఏ నీకు తెలియదు లేరా, మా తాత అంతే చెప్పిండు, మా ముత్తాత అంతే చెప్పిండు, మా నాన్నంతే చెప్పిండు, నేను కూడా అంతే. కళ్ళు మూసుకునే దండం పెట్టి ఎప్పటికే ఎప్పుడైనా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని జన్మల నుంచి మేమందరం కూడా మా వంశ పారంపర్యం మొత్తం కూడా కళ్ళు మూసుకొని దండం పెడతంటే నువ్వు కళ్ళు తెరిచి దండం పెడతావా? కళ్ళు తెరిచి దండం పెడితే దేవుడు ఎట్లా కనపడుతున్నాడు? ఇప్పుడు దేవుడిని చూడాలంటే కళ్ళు మూసుకోవాలా కళ్ళు తెరవాలా? లైన్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కళ్ళు మూసుకొనే దండం పెడుతున్నారు. మనవడికి డౌట్ వచ్చింది. వెనకటోళ్ళు అంటే ఫాలో అవుతారమ్మా, క్వశ్చన్స్ ఉండవు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు. వెనకటోళ్ళు ఏంటంటే భయం అన్నమాట పెద్దవాళ్ళకి, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. ఇప్పుడు కార్తీక మాసంలో ఫలాంధ చేయమన్నారు అనుకోండి, చేస్తాం. కారణం తెలియదు, లాభంతో సంబంధం లేదు. పెద్దవాళ్ళు చెప్పారు నేను చేస్తున్నా, జనరల్ ఫండ్ మండీకి అంతేనమాట. మా పెద్దవాళ్ళు చెప్పారు నేను చేస్తున్నాం, దానివల్ల ఎంత ఉపయోగం అనేటువంటి దాంతో వాళ్ళకి సంబంధం లేదు. దానివల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా అంత కూడా సంబంధం లేదు. వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నాం అనమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా తప్పు చెప్పరు, అబద్ధం చెప్పరు, ఉపయోగం లేని చెప్పరు అనేటువంటి ఒక మంచి నమ్మకం అన్నమాట మనకి. మనకి మంచి నమ్మకం ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ ఆ మనవణ్ణి కళ్ళు మూసుకొని దండం పెట్టమంటే దండం పెట్టట్లేదు, కళ్ళు తెరిచి దండం పెడతాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఆ పిల్లగాడిని తీసుకొని అయ్యగారి దగ్గరకు తీసాపోయింది. ఎవరి దగ్గరికి? బ్రాహ్మణ అయ్యగారి దగ్గర తీసుకెళ్ళింది. ఏందమ్మా మనవడు వాదిస్తున్నాడు ఏంటి అన్నాడు. అయ్యగారు, అయ్యగారు మా పిల్లవాడిని దండం పెట్టమంటే, కళ్ళు మూసుకొని దండం పెట్టమంటే కళ్ళు మూసుకుంటే దేవుడు ఎట కనపడుతున్నాడు, ఎదురు మాట్లాడుతున్నాండి. అసలు ఈ రోజుల్లో పిల్లగాళ్ళంతా వితండవాదులు, ఎదురు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి అర్థం లేదు, అర్థం లేదు, ఏది ఫాలో అవ్వట్లేదు అంట. తీరా మనవడు అడగడం తప్పమ్మా, కళ్ళు మూసుకుంటే దేవుడు ఎట్లా కనపడుతున్నాడు అడగడం తప్పు కాదు కదా అంటే, అప్పుడు అయ్యవారు చెప్తారు, అమ్మా మీ పిల్లవాడు అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? కళ్ళు మూసుకుంటే దేవుడు ఎలా కనపడతాడని ప్రశ్నించడం అర్థవంతం కాదా? ఓకే అది. మరి అయ్యగారు మరి ఎందుకు మన పూర్వీకులు ఇలా చెప్పారు, కళ్ళు మూసుకొని దండం పెట్టమని ఎందుకు చెప్పారు? మరి నాకు తెలీదు, మా తాత, మా నాన్న, మా ముత్తాత పయ్యోళ్ళందరూ కళ్ళు మూసుకొని దండం పెట్టారు, నేను అదే ఫాలో అవుతున్నా. మరి కళ్ళు తెరిస్తేనే దేవుడు కనపడతాడని నాకు ఆ జ్ఞానం లేదు. ఇప్పుడు మా మనవడి వల్ల ఆ జ్ఞానం వచ్చింది. అప్పుడు గుళ్ళు అయ్యగారు చెప్తారు, అమ్మా ఇది శాస్త్రంలో చెప్పారు, కఠోపనిషత్తులో చెప్పారు. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడు అనేటువంటి భక్తుడికి ఉపదేశించాడు ఈ జ్ఞానాన్ని. కళ్ళు మూసుకొని ఎందుకు దండం పెట్టాలి అనే దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. చక్షురావృత అమృతత్వమిశ్చన్, చక్షురావృత అమృతత్వమిశ్చన్ అని చెప్పారు కఠోపనిషత్తులు. ఏంటి అర్థం? నాయన కళ్ళు బయటికి తెరి చూస్తే గుళ్ళో ఉన్న దేవుడు కనపడతాడు, కళ్ళు తెరి చూస్తే ఏం కనపడతాడు? గుళ్ళో ఉన్న దేవుడు కనపడతాడు. కళ్ళు మూసుకొని కళ్ళు వెనక్కి తిప్పి లోపలికి చూస్తే, కళ్ళు వెనక్కి తిప్పి లోపలికి చూస్తే లోపల ఉన్న దైవం కనిపిస్తాడు. ఆవృత్తం అంటే వెనక్కి తిప్పి చూస్తే చక్షురు ఆవృత్త అమృతత్వమిశ్చన్ ఏం కనిపిస్తుంది? అమృత స్వరూపమైనటువంటి ఆ యొక్క తత్వాన్ని నీవు అనుభూతం అనర్చుకోవచ్చు అని చెప్పారు. అమృతత్వం అంటే ఏంటండి గురువు గారు? దేవతలు తాగారంటారుగా క్షీరసాగర మదనంలో, రాక్షసులు దేవతలు వాసుకే అనేటువంటి పాముని మందగిరి పర్వతాన్ని పెట్టి చిలికితే వచ్చిందంటగా అమృతం, అదేనా? ఆ అమృతం కాదమ్మా, అది కాదు. అమృతం అంటే లిక్విడ్ వేసి కాదు ఇక్కడ చెప్పబడేటువంటిది. అమృతం అంటే గ్లాసుల్లో పోసుకొని తాగేది అనుకుంటారు. మనకు తెలిసిన పాయసం ఇట్లాంటివి పోసుకొని, చెరుకు రసం పోసుకొని తాగినట్లుగా అమృతాన్ని తాగొచ్చామనుకుంటారు. అది కాదు ఇక్కడ శాస్త్రంలో చెప్పిన అమృతం, అది కాదనమాట. అమృతం అనేటువంటి తత్వము అని చెప్పారు. అమృతత్వం ఇష్టన్ అమృతము అనేటువంటి మృతము కానటువంటిది. అమృతం అంటే ఏంటి? మృతము కానట్టి తత్వం ఒకటి ఉంది. ఏమిటి మృతము కానట్టి తత్వము? అమృత స్వరూపం. అదే మనకి కూడా పాఠాలు చదివేప్పుడు వెనకటి రోజుల్లో చదివేవారు. అంటే మరణము లేనటువంటి తత్వం అది.
జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జాతి భేదము లేకనే యది జ్యోతి అయి వెలుగొందురా, జాతి భేదము లేకనే యది జ్యోతి అయి వెలుగొందురా. జనన మరణాలు లేనటువంటి తత్వం ఒకటి ఉందట. అబ్బా నిజమా గురువుగారు? ఉంది. జనన దానికి పుట్టుక లేదు, మరణము లేదు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఏదైతే పుట్టిందో అది నశిస్తుంది. జాతస్య కిత్రువో మృత్యుధ్రువం జన్మ మృతస్యచ అని చెప్పారు. ఒక ఫండమెంటల్ అన్నమాట. ఏదైనా పుట్టింది అంటే నశిస్తుంది. పుట్టింది అంటే కన్ఫర్మ్డ్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఫిక్స్ అయిన తర్వాతనే బర్త్ అవుతుంది. డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అయిన తర్వాత, ఎక్స్పైరీ డేట్ ముందు ఫిక్స్ చేసిన తర్వాతనే దాన్ని పుట్టిస్తారు. అర్థమైందమ్మా? జననము మరణము లేనటువంటి, పుట్టుక లేనటువంటి, మరణము లేనటువంటి, నాశరహితమైనటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపము నీలోనే ఉన్నది. చక్షురావృత్తు నీ యొక్క నేత్రాలను లోపలికి తిప్పి చూస్తే ఆ యొక్క స్వరూపాన్ని నీవు తెలుసుకోగలుగుతావు. ఈ యొక్క స్వరూపాన్ని ఇక్కడే దర్శించవచ్చు. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీరు బ్రహ్మంగారి తత్వాలు చదివితే దాంట్లో చెప్తారు, కాశీకి పోవలెనా తీర్థము మోసుకరావలెనా, కాశీకి పోవలెనా తీర్థము మోసుకరావలెనా, కాశీతీర్థము కన్నులనున్నది, కాశీతీర్థము కన్నులనున్నది, వేసి కన్ను శివ కాశీగనున్నది, వేసి కన్ను శివ కాశీగనున్నది, కాశీకి పోవలెనా తీర్థము మోసుకరావలెనా. అంటే కాశీ వెళ్ళి తీర్థం తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. గంగా తీర్థాన్ని అక్కడ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. జ్ఞాని అయినటువంటి వాడు ఆ యొక్క కాశీ తీర్థాన్ని ఇక్కడే దర్శించగలుగుతాడు. ఎందుకంటే కాశీలో ఉన్నటువంటి గంగాజలం ఏదైతే ఉన్నదో అంతకంటే శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞాన గంగ మనలోనే ప్రవహిస్తుంది. అదే కాశీ తీర్థం అన్నారు. అది ఎక్కడున్నది? బేసి కన్ను. ఇందాక మనం చెప్పుకున్నాం ఏ కన్ను? బేసి కన్ను. భగవద్గీతలో పరమాత్మ 11వ అధ్యాయంలో చెప్పినటువంటి బేసి కన్ను, మూడో కన్ను. ఎన్నో కన్ను? మూడో కన్ను. మన యోగులైతే ఆజ్ఞా చక్రాన్ని మూడో కన్నుగా చెప్తారు. శాస్త్రాల్లో మూడో కన్ను అన్నారు. కాకపోతే మనకి తెలియక ఏమంటామంటే ఈ ప్రపంచంలో ఒక్కళ్ళకే మూడు కళ్ళు ఉన్నాయి అనుకుంటాం. అర్థమైందమ్మా? మనందరికి రెండు కళ్ళు ఏమున్నాయి? ఒక్కడికే ఎన్ని కళ్ళు ఉన్నాయి? మూడు ఉన్నాయి. ఏ దేవుడు ఆయన? వెంకటేశ్వర స్వామమ్మ కాదా? ఎవరు? శివుడు. అమ్మయ్య, ఒక దేవుడికి మూడు కళ్ళు పెట్టారు. ఏ దేవుడు ఆయన? మూడు కన్నులున్నవాడు ముక్కంటి. ఏ దేవుడు? ముక్కంటి. మూడు కళ్ళు ఉన్నాయంట ఆయన. ఎక్కడుంది మూడో కన్ను? సినిమాల్లో చూపిస్తారు, లేకపోతే ఇమేజెస్లో చూపిస్తారు ఇక్కడ మూడో కన్ను ఉన్నట్టు. సరే, ఉంటే ఉందండి. ఇప్పుడు ఆయన మూడో కన్ను తెరిస్తే లోకం మొత్తం భస్మం అవుతుందట. ఆయనకు ఒకసారి మన్మధుని మీద కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? మన్మధుని మీద కోపం వచ్చింది. మూడో కన్ను తెరిచిందంట. ఏమైండు? భస్మం అయింది. ఒక క్లారిటీ వచ్చింది. శివుడికి మూడు కళ్ళు ఉంటాయి. ఆయన మూడో కన్ను తెరిస్తే ఎవరైనా భస్మం అవుతారు. ఆయన ఎవరు భస్మం కావాలని ఆయన అనుకున్న దాని మీద ఆధారపడి ఉండదు. ఆయన ఎవరైతే భస్మం కావాలనుకుంటారో వాళ్ళు భస్మం అవుతారు. ఇది ఒక అర్థమైంది కమ్మా. శివుడికి మూడు కళ్ళు ఉన్నాయి. ఆయన మూడో కన్ను తెరిస్తే భస్మం అవుతుంది. మరి ఇప్పుడు భగవద్గీతలో మనకి కూడా మూడు కళ్ళు ఉన్నాయని చెప్పారుగా. ఏ వెంకటేశ్వర గారు, భగవద్గీతలో మనకు కూడా ఇప్పుడు మూడు కళ్ళు ఉన్నాయన్నారుగా. ఇప్పుడు మనం కూడా తెరిస్తే మరి భస్మం అయితే కాదా? కాదా? అంటే మన కన్నుకు అంత పవర్ లేదా? శివుడు కన్నుకున్నంత పవర్ మన కన్నుకు లేదా? అదేంది అమ్మ, మన కన్నుకు అంత పవర్ లేదా? అంటే శివుడు కన్ను తెరిస్తే లోకం మొత్తం ఎలా భస్మం అవుతుందో మనం కూడా మూడో కన్ను తెరిస్తే భస్మం అవుతుంది. అది నిజమైన కన్ను. అలాంటి కన్ను తెరవాలి. అలాంటి కన్ను మనకుందా?
ఏం గురువుగారు ఇంతవరకు మరి ఎన్నో పుస్తకాలు చూసినాను, ఎన్నో శాస్త్రాలు చదివాను, ఏ శాస్త్రంలో కూడా ఈ మూడు కళ్ళు ఉన్నట్టు కానీ ఎవరు తెలిసినట్టు కానీ లోకాన్ని ఎక్కడ భస్మం చేసినట్టు ఎక్కడ మేము చదవలేదే. భగవద్గీతలో ఏమనుందమ్మా, మూడు కళ్ళు ఉన్నాయని చెప్పారు కానీ భస్మం అవుతుందని చెప్పలేదుగా. మరి ఇప్పుడు కొత్త కోణంలో మనం ఆలోచిస్తున్నాం ఏంటి, మూడో కన్ను తెరిస్తే భస్మం అవుతానని అంటున్నాం ఏంటి, నిజమా? ఏ అంత ఉత్తది అయి ఉంటుంది నిజంగా భగవద్గీతలు అట్లా రాస్తారా? ఇక అట్లా మూడో కన్ను తెరిచి భస్మం చేస్తే ఈ లోకం ఉంటుందా? ఇంతమంది జ్ఞానులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు. ఇప్పుడు మన ప్రపంచంలో ధ్యానులు యాగం చేసే యోగం చేసేటువంటి యోగులు, మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళందరూ మూడో కన్ను తెరిస్తే ఎప్పుడు అయిపోవాలిగా, డిస్మాంటిల్ మరి అవ్వలేదేంటి? ఎట్లా అంటే మూడో కన్ను తెరవటం అంటే జ్ఞాన నేత్రాన్ని తెరిస్తే ఏమవుతుందంటే ఈ లోకం నశిస్తుందని కాదు, ఈ లోకం నశించేదే అనే జ్ఞానం బోధపడుతుంది. లోకం ఏం కాదు, లోకము నశ్వరమైనటువంటి, ఇది నశించే స్వభావం కలిగి ఉన్నటువంటిది అని తెలుస్తుంది. అంత దూరం కాకుండా ఫస్ట్ ఈ దేహాన్ని చెప్పారన్నమాట, ఈ దేహము నశ్వరమైనటువంటిది, నశించే స్వభావము కలిగి ఉన్నటువంటిదని మనకు బోధపడుతుంది. ఇది నశించేదని మీకెవరు చెప్పారంటారు? మళ్ళా గురుగారు ఈ శరీరం నశించేదని మీకెవరు చెప్పారా? అడుగుతారా? అడగరా, తెలియగల వాళ్ళందరూ అడుగుతారు కదా. ఇది నశించేదని నేను చెప్పక్కర్లా, మీకే అర్థమవుతుంది. మీరు పుట్టినప్పుడు ఎంత ఉన్నారు? 2 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నారు? 20 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నారు? 50 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నారు? 80 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నారు? 120 ఎలా ఉంటారు? 150 ఎలా ఉంటారు? ఎక్కువ వేసుకుందాం, ఇంకా 250 వేసుకోండి మా హయ్యెస్ట్. ఒకవేళ 250 ఉన్నామనుకోండి ఎలా ఉంటాం? 250 అప్పుడు ఎలా ఉంటాం? అంటే ఎప్పటికైనా కానీ ఈ శరీరం నశించేదే అనేటువంటి విషయం మూడో కన్ను తెరిస్తే తెలుస్తాడు. అర్థమైందమ్మా? మూడో కన్ను తెరిస్తే, జ్ఞాన నేత్రాన్ని తెరిస్తే ఎలాంటి జ్ఞానం కలుగుతుందంటే ఈ శరీరము కానీ ఈ చరాచర ప్రకృతి మొత్తం కూడా నశించేది అనేటువంటి సత్యం మనకి బోధపడుతుంది అని చెప్పారు. అలాంటి జ్ఞానాన్ని మనం అనుభూతమనర్చుకోవాలి. అలాంటి జ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు చాలా తేలికగా ఆ మోక్ష సౌధాన్ని చేరుకుంటారు అని సూచిస్తున్నారు. ఇంతకంటే తేలికైనటువంటిది మరొక సాధన లేదు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ కర్మలు చేస్తున్నప్పుడు ఆ కర్మల యందు ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని, కర్మ ఎందుకు చేస్తున్నాము అనేటువంటి జ్ఞానంతో చేయాలి అని చెప్పబడేటువంటిది జ్ఞానయోగంలో చెప్పబడినటువంటి జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం అనేటువంటి దాని అర్థం మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. అలాంటి జ్ఞానంతో మనందరం కూడా జీవించి అట్టి యొక్క స్థితిని అతిశీఘ్రముగా మనం పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. జయతల సద్గురు బ్రహ్మరాజుకు జయ, శ్రీకృష్ణ పరమాత్మకు జయ, గీతామాతకు జయ, శ్రీ కళ్యాణ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జయ, జయ ఇతర సద్గురు బ్రహ్మరాజుకు జయ్. జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి, అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.